కాళేశ్వరం నీటితో మంజీరా నది జీవనదిగా మారుతుందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామ శివారులోని శ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆశ్రమంలో ఆరాధన ఉత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గోదావరి జలాలతో మెదక్ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేస్తామని స్పష్టం చేశారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామ శివారులోని శ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆశ్రమంలో గత 3 రోజుల నుండి శ్రీకృష్ణానంద ఆరాధన మహోత్సవ కార్యక్రమాలు కన్నుల పండుగ సాగాయి. చివరి రోజు ముగింపు కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, పద్మా దేవందర్ రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులను పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వేద పాఠశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులకు పట్టాలను అందజేశారు. ప్రజాప్రతినిధులను శాల్వలతో మాధవానంద సరస్వతి స్వామి ఘనంగా సన్మానించారు. కాగా హరీష్ రావు మాట్లాడుతూ, కాళేశ్వరం నీటితో మంజీరా నది జీవనదిగా మారనుందని, దేవుని ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. ఈ యొక్క ఆరాధన ఉత్సవాన్ని ఇంత ఘనంగా మరి ప్రతి ఏటా కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రావడం స్వామివారు వచ్చిన మేళా విశేషం కావచ్చు, వర్షాలు మాత్రమే ఇక్కడ అంతగబడ్డాయి. ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ ప్రభుత్వానికి, అందరికీ కూడా అందించాలని మరొకసారి స్వామివారిని వేడుకుంటూ నమస్కారం.